హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మన వీడియో ఏంటంటే, ఇండియాలో రోడ్డు పక్కన వెళ్తుంటే, హైవేలో అలా వెళ్తుంటే డాబాలు ఉంటాయి కదా, అక్కడ ఫుడ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది కదా, అలాగే మరి కెన్యాలో అలాగ ఫుడ్ దొరుకుద్దా, డాబాలు ఉంటాయా, ఉంటే ఎలా ఉంటుంది అనేది ఈరోజు మన వీడియో. అక్కడ వెజిటేరియన్ కన్నా నాన్ వెజిటేరియనే ఎక్కువ ఉంటుందండి, అదేంటనేది చూద్దాం రండి. ఇంకా లేట్ ఎందుకు, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి అసలు ఏంటి విశేషాలనే చూద్దాం రండి. నేను మీకు ఇంతకు ముందు వీడియోలోనే చెప్పాను, ఇక్కడ ఏ వీడియో తీసుకోవాలన్నా మస్ట్ అండ్ షుడ్ పర్మిషన్ అయితే కావాలి. అలా వచ్చేసి వీడియో తీసుకోవడం అయితే కుదరని పని. వాళ్ళ ఫోటోలు తీయాలంటే కూడా మనకు పర్మిషన్ కావాలండి. అందుకని ఇక్కడ మా డ్రైవర్ వెళ్ళి ఫస్ట్ వాళ్ళ ఎంప్లాయీని పర్మిషన్ అడుగుతున్నా, తర్వాత నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ మేనేజర్ని పర్మిషన్ అడుగుతున్నాను. ఇక్కడ వాళ్ళైతే మనకు పర్మిషన్ ఇచ్చేసారు, బట్ తిన్ని గైడ్గా ఇచ్చారనమాట. వాళ్ళు అసలు ఏం చేస్తారు, ప్రాసెస్ ఏంటి అనేది మొత్తం మనకు తెలియదు కదా, హోటల్లో ఎలాగ ఏంటి కుక్ చేసేది, తను మనకు చూపిస్తా ఉన్నారు. ఇక్కడైతే నేను మీకు స్టార్టింగ్ ప్రాసెస్ నుంచి చూపిస్తున్నాను. వాళ్ళకి మీట్ బయట నుంచి ఇలా పెద్ద పెద్ద కంటైనర్లో వస్తుంది అనమాట, దాని తర్వాత లోపలికి తీసుకెళ్ళి వే చేసి దాన్ని ప్రాసెస్ అనేది చేస్తారు. ఇది చాలామంది వెజిటేరియన్స్కి కష్టమే ఈ వీడియో చూడటము, అది నేను అగ్రి అవుతాయి, ఎందుకంటే నాకు తీయటానికే నాకు చాలా ఇబ్బంది అనిపించింది ఎలా చేస్తారు ఏంటి అనేది. బట్ చాలామందికి తెలుసుకోవాలని ఉంటుంది కదండి, అందు గురించి తీశాను ఈ వీడియో. ఎలాగా ఏంటి, వాళ్ళు అసలు ఎలా కుక్ చేస్తారు అనేది దాని గురించి తీశాను అనమాట. ఎవరికైనా ఇబ్బంది ఉంటే మాత్రం చూడొద్దు, అది మాత్రం చెప్తున్నాను. ఇక్కడ తను నాకు చెప్తున్నారు, ఇక్కడ ఫస్ట్ వే చేస్తాము, వే చేసేసి దాని తర్వాత అక్కడ హ్యాంగ్ చేస్తాము. ప్రతి దానికి, వే చేసిన ప్రతి దానికి ఒక ట్యాగ్ అనేది వేస్తారు, అది ఎన్ని కేజీలు ఉంది ఏంటి అనేది ట్యాగ్ వేస్తారు అనమాట. కుకింగ్కి వెళ్ళే ముందే ఇవన్నీ ఈ ప్రాసెస్ అనేది జరుగుద్ది. దాని తర్వాత ఇక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే, మీట్ తీసుకెళ్ళి అక్కడ మ్యారినేషన్ అనేది చేస్తారు. ఆ మ్యారినేషన్లో వాళ్ళు కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, చిల్లీ పౌడరు అంతే, అలా వేసేసి మ్యారినేట్ చేస్తారు. ఇది కుకింగ్ ప్లేస్, ఇక్కడ మ్యారినేషన్ కానీ కుకింగ్ మొత్తం ఈ ప్లేస్లో జరుగుద్ది అని చెప్తున్నారనమాట. చూసారు కదా, ఇట్లా పెద్ద కంటైనర్లో వాళ్ళు మ్యారినేట్ చేసి పెట్టారు మొత్తము. అది ఏదైనా సరే చికెన్కి సపరేట్గా, గోటుకు సపరేట్గా అలాగా సపరేట్ చేసి పెట్టారు. చికెనా? ఓకే, దిస్ ఈస్ మ్యారినేషన్ చికెన్ రైట్? ఓకే, ఇలా బొగ్గుల్లో పెట్టి ఇలా మ్యారినేషన్ చేసి కుక్ చేస్తున్నారు. దిస్ ఈస్ ఫినిష్డ్? ఓకే గుడ్. And this one is goat, మేక. ఓకే, ఓకే. ఇక్కడ అంతా వచ్చేసి మీకు అంతా బొగ్గు తను మనకి చూపిస్తున్నాడండి, అక్కడ ఎలా కుక్ చేస్తారు ఏంటి అనేది. బొగ్గుల మీద అలా మ్యారినేషన్ చేసిన మీట్ని తీసుకొచ్చి ఫ్రై చేస్తారు. కెన్యాలో అయితే చాలా ఫేమస్, నేమా చోమా అనేది ఫుడ్ అయితే చాలా ఫేమస్, ఇలా బొగ్గుల మీద కాల్చిన దాన్ని అలా అంటారనమాట. దాన్ని మంచిగా బాగా తింటారు వాళ్ళు. ఇక్కడ చెప్పాను కదా ఇందాక ట్యాగ్ లేస్తారు అని చెప్పి, ఆ ట్యాగ్ తీసేసి మన కోసం చూపిస్తున్నారనమాట ఎలా సర్వ్ చేస్తారు ఏంటనేది కట్ చేసి. బట్ మనకైతే కొంచెం సాల్ట్, చిల్లీ అయితే తక్కువ ఉంటుందండి, వాళ్ళకైతే బాగానే అనిపిస్తుంది. ఇలా రోడ్డు సైడు డాబాల్లో, కెన్యన్స్ హోటల్లో అయితే ఎక్కువ నాన్ వెజే దొరుకుద్దండి, వెజిటేరియన్స్కి అయితే సారీ, వాళ్ళకి ఎక్కువ ఫుడ్ ఏం దొరకదు. నాన్ వెజిటేరియన్స్కి అయితే మంచి ఫుడ్ దొరుకుద్ది, మంచిగా తినొచ్చు, వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు.
బట్ వెజిటేరియన్స్ కి అయితే నేను ఇదివరకు వీడియోలో చూపించాను కదా, అలాగా మన వెజిటేరియన్ హోటల్స్ కూడా ఉన్నాయి, వాటికి వెళ్ళి ఇంకా ప్రిఫర్ చేయటమే మనం తింటమే అక్కడికైతే. ఇక్కడ బయట రోడ్ల మీద అలా డాబాల్లో లాగైతే మాత్రం కంపల్సరీ నాన్ వెజిటేరియన్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. నేను ఇదివరకు చెప్పినట్టు మేము ఏ ట్రిప్కి వెళ్ళినా బయట ఇలాంటి ఫుడ్ దొరుకుద్దు కాబట్టి మనం అది తినలేము ఎక్కువ శాతము, అందు గురించి కంపల్సరీ ఇంట్లో వండుకొని తీసుకొని వెళ్తాము. ఇప్పటి వరకు మీకు చూసిన వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ తను ఇందాక మనకి మ్యారినేషన్ చేసిన వాటర్ చూపించారు కదా, ఆ వాటర్ని పోస్తున్నాడు దాంట్లో, ఎందుకు అంటే అది ఫ్లేవర్ కోసం అంట, అందుకని చెప్పి అలా పోస్తున్నారు. ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఏమైనా ఉపయోగపడుతుంది అంటే కంపల్సరీ షేర్ చేయటం మర్చిపోవద్దండి. ఐ సా ఇన్ సమ్ పొటాటోస్ ఆర్ సంథింగ్. ఓకే, పొటాటో అండ్ దిస్ చికెన్. ఓకే, బాయిల్డ్ చికెనా అండ్ దిస్ ఫ్రైడ్ చికెన్. ఈ హోటల్లో ఇక్కడ బఫే సెక్షన్ కూడా ఉంది, దాంట్లో చికెన్ అలాగే మీట్, పొటాటో, బాయిల్డ్ పొటాటో, వెజిటేరియన్స్ అంటే అదే దొరుకుద్ది, బాయిల్డ్ పొటాటో అలాగే సలాడ్, ఇదే వెజిటేరియన్ ఫుడ్ అనమాట. వెజిటేరియన్స్ కి అయితే బాయిల్డ్ ఫుడ్ సలాడ్ ఉంది, నాన్ వెజిటేరియన్స్ కి అయితే చికెన్ మటన్ ఉందండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే చాలామంది ఫుడ్ వీడియోస్ పెట్టండి, ఫుడ్ వీడియోస్ పెట్టండి అంటున్నారు. ఇప్పటికే చాలా ఫుడ్ వీడియోస్ చేసేసాను రోడ్ సైడ్, అలాగే డాబాల్లో, హోటల్స్లో, అంతా నైరోబీలో ఏమేం ఫుడ్ దొరికిద్ది అనేది మొత్తం ఆల్మోస్ట్ నేను కవర్ చేసినట్టే ఉన్నాను. ఇంకటి నుంచి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ వీడియో పెడదాము, అడగండి, ఇంకేమైనా కావాలి అంటే పెడతాను. చాలామంది అయితే నన్ను ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది అని అడిగారు, దాని మీద కూడా ఒక వీడియో తీస్తాను, ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది ఇక్కడ అనేది. అలాగే ఇక్కడ ఫ్లవర్ ఫార్మ్స్ ఇలాంటివి డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ కూడా పెడతానండి, కొన్ని కుకింగ్ వీడియోస్ కూడా పెడతాను, అవి కూడా చూడండి, వాటిని కూడా సపోర్ట్ చేయండి. కుకింగ్ వీడియోస్ ఎక్కువ ఇలాగ ఫుడ్ వీడియోస్ ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు కానీ, బట్ మిగతా వీడియోస్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోవద్దు, మన నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీ దగ్గరకు వచ్చేస్తాయి. ఇదైతే వీడియో అయితే ఇదండి, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్.